లవంగ రాజేందర్ గారు శాల్వాతో సన్మానిస్తారు. జగిత్యాల వంజరి సంక్షేమ సంఘం ఎలక్షన్ కమిటీ సభ్యులైనటువంటి శ్రీ బోధకన్ రాజన్న గారిని స్టేజ్ పైకి కమలే కమలాయకాక్షి శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమాత శ్రీ రోగజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం మమ కాం శరణ్యే లక్ష్మీ ప్రసీద. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొట్టమొదటిగా వంజరి సంక్షేమ సంఘం జగిత్యాల అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి శ్రీ పోతుగుంక మహేష్ గారికి మొదటగా వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. శ్రీ పోతుగుంక మహేష్ గారు అధ్యక్షులు. నేను పోతుగుంక మహేష్, తండ్రి పేరు శంకర్. జగిత్యాలలోని వంజరి సంఘం యొక్క అధ్యక్షునిగా ఎన్నికైనందుకు సంతోషిస్తున్నాను. తెలంగాణ వంజరి సంఘం నియమావళికి అనుగుణంగా కుల ఐక్యత ధ్యేయంగా నిష్పక్షపాతంగా నిర్భయంగా నిజాయితీగా రాగద్వేషాలకు అతీతంగా క్రమశిక్షణ గల అధ్యక్షునిగా ఎల్లవేళలా కులస్తులకు అందుబాటులో ఉండగలనని సంఘ విధులను నిధులను ఆస్తులను దుర్వినియోగపరచకుండా సంఘ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని సంఘ సమావేశాల్లో సభలో విధిగా పాల్గొంటానని ఎన్నికల కమిటీ మరియు సభ్యుల కుల సభ్యుల సమక్షంలో భగవంతునిపై ప్రమాణం చేస్తూ నా బాధ్యతలు స్వీకరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు. నూతన ప్రధాన కార్యదర్శి శ్రీ లవంగ రాజేందర్ గారు. నేను లవంగ రాజేందర్, తండ్రి పేరు లింబాయ. జగిత్యాలలోని వంజరి సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి ఎన్నికైనందుకు సంతోషిస్తున్నాను. తెలంగాణ వంజరి సంఘ నియమాలకి అనుగుణంగా మరియు కుల ఐక్యత ధ్యేయంగా నిష్పక్షపాతంగా నిర్భయంగా నిజాయితీగా రాగద్వేషాలకు అతీతంగా క్రమశిక్షణ గల ప్రధాన కార్యదర్శిని ఎల్లవేళలా కులస్తులకు అందుబాటులో ఉండగలనని సంఘ నిధులను ఆస్తులను దుర్వినియోగపరచకుండా సంఘ ఆదేశాలను కట్టుబడి ఉంటానని సంఘ సమావేశంలో సభలో విధిగా పాల్గొంటారని ఎన్నికల కమిటీ సభ్యులు మరియు కుల సభ్యుల సమక్షంలో భగవంతుపై ప్రమాణం చేయించున్నాను. నూతన ప్రధాన కార్యదర్శి శ్రీ లవంగ రాజేందర్ గారికి శుభాకాంక్షలు. శ్రీ బాణక భాస్కర్, తల్లి పేరు రాజన్. దేశాల వంజరి సంఘం యొక్క కోశాధికారిగా ఎన్నికైనందుకు సంతోషిస్తున్నాను. తెలంగాణ వంజరి సంఘం నియమావళికి అనుగుణంగా మరియు కుల ఐక్యత ధ్యేయంగా నిష్పక్షపాతంగా నిర్భయంగా నిజాయితీగా రాగద్వేషాలకు అతీతంగా క్రమశిక్షణ గల కోశాధికారిగా ఎల్లవేళలా కులస్తులకు అందుబాటులో ఉండగలనని సంఘ నిధులకు ఆస్తులకు దుర్వినియోగపరచకుండా సంఘ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని సంఘ సమావేశాల్లో సభల్లో విధిగా పాల్గొంటానని
ఎన్నికల కమిటీ సభ్యుల మరియు కుల సభ్యుల సమక్షంలో పవన్ త్రిపేరు ప్రమాణం చేస్తూ బాధ్యత స్వీకరిస్తున్నాను. శుభాకాంక్షలు. ఉపాధ్యక్షులు శ్రీ లవంగ శ్రీనివాస్ గారు. కృష్ణా వంజర సంఘం యొక్క ఉపాధ్యక్షుని ఎన్నికైనందుకు సంతోషిస్తున్నాను. తెలంగాణ వంజర సంఘం నియమావళికి అనుగుణంగా మరియు కుల ఐక్యత ధ్యేయంగా విశ్వాసంగా నిర్భయంగా నిజాయితీగా రాణ దేశాలకు అతీతంగా క్రమశిక్షణ గల ఉపాధ్యక్షునిగా ఎన్నికల కులాస్తులకు అందుబాటు ఉండగలని సంఘ నిధులను ఆస్తులను దుర్వినియోగపరచకుండా సంఘ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని సంఘ సమావేశాల సభలలో విధిగా పాల్గొంటానని ఎన్నికల కమిటీ మరియు సభ్య కమిటీ కుల సంఖ్య కుల సమక్షంలో భగవంతుడిపై ప్రమాణం చేస్తున్నాను. సహాయ కార్యదర్శి శ్రీ లవంగ రాము గారు. నేను లవంగ శివాజీ రాము, తండ్రి పేరు రవి. జయచాలను వంజారి సంక్షేమ సంఘం యొక్క సహాయ కార్యదర్శిగా ఎన్నికైనందుకు సంతోషిస్తున్నాను. తెలంగాణ వంజారి సంఘం నియమాలకి అనుగుణంగా మరియు కులాక్యత ధ్యేయంగా నిష్పక్షపాతంగా నిర్భయంగా నిజాయితీగా రాగద్వేషాలకు అతీతంగా ప్రవేశించగలన సహాయ కార్యదర్శిగా ఎన్న వేల పురాస్తులకు అందుబాటులో ఉండగలనని సంఘ నిధులకు ఆస్తులను దుర్వినియోగపరచకుండా సంఘ ఆదేశాలకు కట్టుబడి ఉంటారని సంఘ సమావేశాలను సభలను విధిగా పాల్గొంటారని ఎన్నికల కమిటీ సభ్యుల మరియు కుల సభ్యుల సమక్షంలో ప్రభుత్వంపై ప్రమాణం చేస్తూ బాధ్యత స్వీకరించారు. ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. పేర్లు పిలుస్తాను. దయచేసి సీతారాం గారు, ఆర్డి గంగారాం గారు, భానుక దశరథం గారు, శ్రీ లవంగ లవంగ శ్రీనివాస్, తండ్రి పేరు సత్యయ. జగిత్యాలలోని వంజర సంఘం యొక్క డైరెక్టర్గా ఎన్నికైనందుకు సంతోషిస్తున్నాను. తెలంగాణ వంజరీ సంఘం నియామావళికి అనుగుణంగా మరియు కుల ఐక్యత ధ్యేయంగా నిశ్శబ్దవాతంగా నిర్భయంగా నిజాయితీగా రాగదోషాలకు అతీతంగా క్రమశిక్షణ గల డైరెక్టర్గా ఇళ్లవేళగా కులస్తులకు అందుబాటులో ఉండగలనని సంఘ నిధులను ఆస్తులను దుర్వినియోగపరచకుండా సంఘ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని సంఘ సమావేశాలకు సభలో విధిగా పాల్గొంటానని ఎన్నికల కమిటీ సభ్యులు కుల సభ్యుల సమక్షంలో భగవంతునిపై ప్రమాణం చేస్తూ బాధ్యతను స్వీకరిస్తున్నాను. నమస్తే. కడిచితే సాప్తున్నా ఒక పూజ పాత్రి గారు సన్మానిస్తారు. శ్రీ లవంగ శ్రీనివాస్ గారు సన్మానిస్తారు. శ్రీ లవంగ శ్రీనివాస్ గారు ఇక్కడ చూడండి ఒకసారి. నిరూపించారు ఈ పట్టణం అనేది ఎట్లా పుట్టింది. జగిత్యాల అనేది
క్రీస్తు శకము 1605 ముందు సామాజికంగా రాజకీయంగా చాలా వెనకబడిపోయారు. ఒకప్పుడు ఆ కిలా కట్టినందుకు 4000 ఎకరాల భూమిని ఆ జమీను మనకు కూలి కింద రాసియడం జరిగింది. గత 400 సంవత్సరాలుగా మా వంజరి కులస్తులు అది సాగు చేసుకుంటూ అన్యాక్రాంతమై చదువు లేక విద్య లేక చాలా రకాలుగా వెనకబడి ఉన్న ఆస్తుల్ని కూడా పోగొట్టుకొని ఈరోజు సమాజపరంగా కానీ విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ చాలా వెనకబడి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము సంచార జాతిగా గుర్తించాల్సినటువంటి మన వజ్రలను ఇప్పటి వరకు ఎస్టీలుగా కానీ సంచార జాతులు కానీ గుర్తించలేదు. అయితే 1977 రాష్ట్ర ప్రభుత్వము 36/1977 జీవో నెంబర్ 245 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంజర్లను ఎస్టీలుగా ప్రకటించింది. ఆ సంతోషం ఎన్నో రోజులు మనకు లేకుండా 2 సంవత్సరాల లోపలనే 1979 జీవో నెంబర్ 44 ద్వారా ఫిబ్రవరి 23 వంజర్లకు బ్లాక్ డే. ఆ రోజు తిరిగి వంజర్లను ఆఖరికి సంచార జాతులుగా డినోటిఫై ట్రైబల్స్గా కూడా గుర్తించకుండా బీసీడీలో కలపడం జరిగింది. దీని గురించి మన రాష్ట్ర నాయకులు చాలామంది రాష్ట్రంలో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసులు వేసి ఇప్పటి వరకు వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మనకు ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు మనల్ని ఆదుకోగలిగితే ఏదన్నా ఇప్పుడు మోడీ గారు పెట్టిన దానిలో ఒక ఛాయిస్ ఉంది. ఆ ఛాయిస్ గిట్ట ఒకవేళ దేవన్ బొరణ వచ్చిందంటే చాలా మనకు మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. అల్లు పెద్దలు కూడా ఇప్పుడు అన్నగారు రవీంద్రెడ్డి గారు కూడా కొంచెం ఎందుకంటే కొంతమంది ఇప్పుడు వచ్చే మన పెద్దలు కూడా వాళ్ళకు కూడా కొంచెం ఇంటిమేషన్ మనం ఉన్న స్థానం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం వారికి మా సత్తుగతులకి ఇవి ఇట్లాగ ఇప్పటి నుంచి వచ్చినామని అనేది ఒకటి మనము సూచిస్తే వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని ఇప్పుడు సంజయ్ కుమార్ గారు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా కొంచెం ఎందుకంటే ప్రతి సహాయాల కూడా కొంచెం మన గురించి ఆ సహాయకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే మనతోటే చిన్నప్పటి నుంచి ఉన్న వ్యవస్థ సార్ది మన వ్యవస్థ ఇప్పుడు జగన్ రెడ్డి గారే కానీ పెద్దవారు వాళ్ళే కానీ వీరే కానీ మన సన్నిహితంగా ఉన్నారు కనుక వీళ్ళకు ప్రతిసారి మనం ఎక్కడో అక్కడ కొంచెం ఇషారా ఇచ్చుకుని పోతే వాళ్ళు ఎక్కడో అక్కడ ఖచ్చితంగా మనం చేయగలుగుతారు. ఇట్లు కూడా ఇది వరకు వంజర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జగిత్యాల వంజర్ సంఘం అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర వంజర్ సంఘం డైరెక్టర్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వంజర్ జాయింట్ సెక్రటరీగా పదోన్నతులు పొంది ఇక్కడికి వచ్చాను మీ ముందుకు నన్ను ఆశీర్వదించగలరని నన్ను మనవి. ఇంకోటి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వంజర్ సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరికీ వంజర్ కుల అనుబంధ సంస్థలకు అందుబాటులో నేను సేవ చేయగలనని నా యొక్క నమస్కారములు. తరువాత వంజర్ సంఘం తెలంగాణ రాష్ట్ర వంజర్ సంఘం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందు ఉంచుతాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం వంజర్ సంఘము విద్యార్థులైన విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లు మెరిట్ విద్యార్థులు 80% మార్కులు వచ్చిన వారికి 10,000 రూపాయలు అడాప్షన్ కింద ఇస్తున్నారు రాష్ట్ర వంజర్ సంఘం. తర్వాత వికలాంగులకు 500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. బలుగు బలహీన వర్గాల వంజరులను గుర్తించి అది కూడా. తర్వాత వంజరులైన వృద్ధులకు 300 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఒక జిల్లాకు 10 మందో 12 మందో అది సెలెక్ట్ చేసి భాస్కర్ గారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సంఘం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మంచి సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపేయగలరని నా యొక్క ముఖ్యంగా నూతన కార్యవర్గం సందర్భంగా మరి అధ్యక్షులు పోతునక మహేష్ గారికి అదేవిధంగా అందరూ మొత్తం కమిటీ కార్యవర్గ సభ్యులకు కమిటీకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రీదాగా శ్రీని గారు వంజరి చరిత్ర మరి మనం చరిత్రలో చాలా విషయాలు మర్చిపోతుంటాం. మరి చరిత్ర వారు గుర్తు చేశారు ఒకసారి 400 సంవత్సరాల క్రితం చరిత్ర. మరి మనకు అటువంటి ప్రయారిటీ ఉన్నటువంటి వంజరి సంఘం
ఈరోజు ప్రయారిటీ కావాలంటే మళ్ళీ ఆ స్థాయిలోకి రావాలంటే మరి ఇప్పుడు ఎన్నికైనటువంటి ఈ కార్యవర్గం వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా వారికి సహకరించాల్సిన అవసరం ఉంది మరి మనము ఒక కమిటీ ఒక సంఘం ఏర్పరచుకుంటాం ఎందుకంటే ఒక మంచి పని చేయడం కోసం ఒక లైక్ మైండెడ్ మన కులానికి సంబంధించిన లైక్ మైండెడ్ అందరం కలిసి ఒక సంఘం ఏర్పరచుకున్నాం ఎందుకంటే మనము మన పూర్వీకుల్లో గొప్ప వాళ్ళు త్యాగజనులు ఉన్నటువంటి వాళ్ళని స్మరించుకొని మన కులానికి సంబంధించిన వాళ్ళని స్మరించుకొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్లే ఆలోచనతో మనం ఈరోజు ఇక్కడ ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం మరి ఆధునిక యుగం ఇప్పుడు కులాల గురించి మంచి చెడు దాని గురించి ఎక్కువగా మనం మాట్లాడిన అవసరం చర్చించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకప్పుడు కులాలు అనేవి కేవలం వృత్తిని ఆధారంగా తయారైనటువంటి మనం పెట్టుకున్నటువంటి కులాలు ఇవన్నీ కానీ కాలక్రమాన ఆధునిక యుగంలో అనేక కార్పొరేట్ సంస్థలు వచ్చాయి ఎవరైనా ఏ వ్యాపారమైనా చేసుకునే పరిస్థితి ఈరోజు ఉంది పెద్ద పెద్ద వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి వ్యాపార కేంద్రాలు వాల్మార్ట్ లాంటి కూడా పెద్ద పెద్ద వ్యాపార కేంద్రాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులంగా మనం మారాల్సిన అవసరం ఉంది మారాల్సిన ఆర్థిక మూలాలు గ్రామాల్లో ఉండేవి మరి గ్రామాల్లో ప్రతి మనకు అవసరమైన ప్రతి వస్తువు కూడా గ్రామాల్లో దొరికేది నాగలు చేసేవారు కుండలు చేసేవారు కుమ్మరి కమ్మరి అన్ని రకాలైన వాళ్ళు అక్కడ తయారు చేసేవాళ్ళు మనం గ్రామం దాటి బయటకు రావాల్సిన అవసరం లేని వ్యవస్థ నిర్మాణమై ఉండేది అప్పుడు ఆర్థికంగా ప్రపంచంలో మనం ఒక బలమైన దేశంగా ఉన్నాం కానీ ఈరోజు అది చిన్న భిన్నమైపోయింది ఈరోజు ఆ వ్యవస్థ లేదు మనము ప్రపంచీకరణ పేరిట మరి ఈరోజు ఎవరు ఏదైనా కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది మన ఊళ్ళోకి కూడా ఎక్కడో అమెరికాలో చైనాలో తయారైన వస్తువు వస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉంది కాబట్టి ఈరోజు కనీసం మన దేశం మన గ్రామంలో కాకుండా మన దేశంలో అవసరమైన వస్తువులను మనం తయారు చేసుకున్నానని ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు మరి మేక్ ఇన్ ఇండియా మనందరికీ తెలుసు మన ఇండియాలోనే తయారు చేసే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీద ఈరోజు ఒక ఉద్యమం జరుగుతూ ఉంది గతంలో మనకు అవసరమైన తయారు చేసుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితి నుండి కరోనా సమయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ను మనం తయారు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం మాస్కులు శానిటైజర్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉండి ఎక్స్పోర్ట్ పరిస్థితికి వెళ్ళాం ఇంకొంత సమయం పట్టవచ్చు కానీ ప్రతి వస్తువును కూడా ఒకడు ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం బాధ్యత మనకు ఉంది అప్పుడే మనం ఆర్థికంగా ముందుకెళ్తాం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఈరోజు సంఘం ఏర్పరచుకున్నాం మనం ఒక మంచి పని చేయడం కోసం ఏర్పరచుకుంటున్నాం దాంతోపాటు పరిస్థితిని అవగాహన చేసుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి ఈరోజు పరిస్థితి తగ్గట్టు స్కిల్ ఏదైతే నైపుణ్యం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఈరోజు మారుతున్నటువంటి కాలాన్ని బట్టి మనం కూడా మారాలి మనం కూడా వెళ్ళిపోవాలి స్కిల్ ఇండియా ఏదైతే ఉందో మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి వారి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో నైపుణ్యం ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం కోసం కావచ్చు పర్ఫెక్షన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కావచ్చు పర్ఫెక్షన్ పెరగడం మరి మనందరం కూడా
अटे स्किल अने प्रति दाँड मन नित्य मन जीवन विधान मन स्किल अवसर दाने कोसम प्रयत्न चाहे मैं इंदा वो चुन जी कल्याण मंडपं गुरी मरी श्रीगर यह प्रभुत् पैस्थित अंदर तुम प्रयत्न चेसी भूमि समकूर्चे बिल्कुल कोसम मैं प्रयत्न एंपी फंड द्वारा बिल्कुल पड़को डबुल इप्चल भूमि मतर मरी राष्ट्र प्रभुत् अलाटे मैं बिल कोसम निधु मंजूरी से प्रयत्न सदर्भेक मरी अवकाश अंदर कृतज्ञताक नूतन एन कार्यवर्ग की मरकसारी वार अभिनंदनक जय हिंद अदे विधा डॉक्टर संजय कुमार गारु చైర్పర్సన్ పోగ శ్రావణి ప్రవీణ్ కుమార్ గారిని మా సంఘాన్ని ఉద్దేశించి రెండు ముచ్చట్లు చెప్పు ముఖ్యంగా ఈ వార్డ్ కౌన్సిలర్ గా నేను వంజరి సంఘ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే వంజరి సంఘంలో మా ఎలాంటి కార్యక్రమాలైనా అధికారిక కార్యక్రమాలైనా ఎలాంటి కార్యక్రమాలైనా మరీ ముఖ్యంగా మా మహిళలు నిర్వహించుకునేటటువంటి సంఘం మీటింగ్లైనా అన్నిటికీ కూడా వంజరి సంఘం మాకు హోస్ట్ గా నిలబడుతుంది మాకు ఎప్పుడూ కూడా ఇందులోనే మీటింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి అందుకని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా గౌరవ శాసన సభ్యులు సంజయన గారి సహకారంతో మరి కొంత టీఎఫ్ఐడిసి నిసులు అప్పుడు రెండు సంఘాలకు కలిపి రెండు సంఘ భవనాలకు కలిపి వంజరి సంఘం రెండు భవనాలు ఉన్నాయి టౌన్లో కలిపి 9 లక్షలు ఇచ్చినట్లయితే ఆ ఒక బిల్డింగ్కే 4.5 లక్షలే వాడినట్టు నిన్న మా వంజరి సంఘ సోదరులు చెప్పారు మరి డెఫినెట్గా సంజయన గారు కూడా మాట ఇచ్చారు వారి దృష్టికి తీసుకెళ్ళగానే గతంలో కూడా 3 లక్షలు ఇవ్వడం జరిగింది మరి రీసెంట్గా ఈ విషయం కూడా సంజయన గారి దృష్టికి తీసుకెళ్ళగానే వారు కూడా సానుకూలంగా స్పందించి డెఫినెట్గా చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది మీ అందరి పక్షాన సంజయన గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మొన్నటికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్టేట్ వంజరి సంఘం భవనానికి కూడా ఉప్పల్లో 1 ఎకరం భూమిని ఒక కోటి రూపాయలను కూడా అందజేయడం జరిగింది మీ అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను డెఫినెట్గా వంజరి సంఘ సంక్షేమం కోసం మా మున్సిపల్ నుంచి కానివ్వండి పర్సనల్గా కూడా ఎందుకంటే ఇదంతా వంజరి వాడకట్టు ఉంటుంది ముందు నుంచి ఇప్పటికీ కూడా ఆత్మీయంగా మెలుగుతూ ఉంటాము మా వంజరి సోదరి సోదరిమణులతో డెఫినెట్గా కూడా అన్ని విధాల సహకారం అందిస్తామని మరి ఇప్పుడు నూతన కార్యవర్గం వచ్చింది అందరూ యూతే ఉన్నారు డెఫినెట్గా మన సంఘం మంచి అభ్యున్నతి సాధిస్తుందని కొత్త పుంతలు తొక్కుతుందని ఆకాంక్షిస్తూ ఆశను వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినందుకు గాను మరొకసారి గౌరవనీయులు సంజయన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఆత్మీయ సోదరిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను మా సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ వంజరి సోదరుల గురించి ప్రత్యేకంగా నేను ఏదైనా చెప్తే తక్కువనే అనిపిస్తుంది ఎందుకంటే ఇక మీ అందరికీ తెలుసు సరిగ్గా మూల మీద మన ఇంగ్లాండ్ ఎక్కడ ఉన్నాయి మన దోస్తులు అంతవరకు ఇక అది ఎంత చెప్పినా తక్కువనే మా నాన్నకు చదువు చెప్పిన సార్ పేరే వంజరి బాలరాజు ఆయనే ఆడికి వెళ్ళి మా జీవితం స్టార్ట్ అయింది అనుబంధం స్టార్ట్ అయింది మీకు మాకు తర్వాత డాక్టర్గా కావచ్చు రాజకీయంలోకి వచ్చినాక ఈ అనుబంధం చాలాసార్లు ఈ సంఘ భవనానికి రావడం అక్కడైతే ఇక మన ఇంటి దగ్గర అయితే చాలాసార్లు ఇక్కడికేమో రాజకీయాలకు వచ్చినాక రావడం ఈ సంఘానికి కొన్ని నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది మరి ఈనాడు మీ అందరి ఆశీస్సులతోటి గెలిచిన నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి కేసీఆర్ గారి నేతృత్వంలో మరి మన జిల్లా తెలంగాణ రాష్ట్రమే ఎంతో పురోగతిలో ఉన్నది దాంట్లో ముఖ్యంగా జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రం అవడం రేపు 7వ తేదీ నాడు వారు వస్తున్న సందర్భంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవం కావచ్చు
प्रतिष्ठात्मक एर्पट्ठेक मेडिकल कलाशाल दीन अमति दाखी पूर्ति स्थाई भवन भूमि पूज कार्यक्रम ఇంకా వేరే కొన్ని పార్టీ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో వరస్తున్న సందర్భంలో మీ అందరూ కూడా నా పక్షాన ఆహ్వానం తెలియజేస్తున్న మీ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా. జిల్లా అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి జరిగింది అని చెప్పి పలుమార్లు పలు వేదికల మీద చెప్పడం జరిగింది. ఈనాడు మరి ఏదైతే మన వంజర సంఘ సోదరులు ఇక్కడ సంఘం ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మామూలుగా జరిగే కార్యక్రమాలు అట్ సంక్షేమం కావచ్చు ఇటు అభివృద్ధి కావచ్చు అన్ని వర్గాలకు సమానంగా అందుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువ అని ఉండకుండా అన్ని వర్గాలకు అట సంక్షేమం ఇటు అభివృద్ధి ఎవరిని చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది మీకు తెలుసు. ఏ రంగంలో చూసినా కానీ మరి తెలంగాణ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మరి వంజర సంఘం సంక్షేమ విషయంలో తప్పకుండా ఈనాడు మిత్రులు మహేష్ గారికి వారి బృందానికి మాజీ అధ్యక్షులకు అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు ఉన్నారు మీరందరూ కూడా నేను ఖచ్చితంగా భరోసా ఇస్తా ఉన్నా ఈ సంఘ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా 7వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. క్షమించాలి కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణానికి సంబంధించి వంజర సంఘం నూతన కార్యవర్గ సోదరుడు పోతునక మహేష్ గారు ఉపాధ్యక్షులు లవంగ శ్రీనివాస్ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వాస్తవంగా వంజరి సంఘం అంటే నా దేశంలో ప్రత్యేకంగా ఒక వృత్తి అనేది అయితే లేదు. వ్యవసాయంగానే ఉదగిండు కూడా స్థిరపడి ఉన్నారు. ఆ వ్యవసాయ ఆధారితంగానే జగిత్యాల పట్టణం కానీ పరిసర గ్రామాలలో వీరు ఉపాధి పొందుతూ జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళ భవిష్యత్తులో ఏదైతే ఉందో వీళ్ళ వ్యవసాయ రంగంతో పాటుగా వ్యవసాయ అనుబంధంగా కానివ్వండి లేక స్వయం ఉపాధి రంగాన కానివ్వండి కానీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏదైతుందో చేయుతున్న ఇవ్వటానికి ఇప్పుడే మిత్రులు శాసన సభ్యులు గారు ఏదైతుందో అన్ని వర్గాల వారికి ఉపాధి కల్పింప చేయటానికి కార్యక్రమాలు రూపొందింప చేయడం జరుగుతుందని పేర్కొన జరిగింది. అందులో ప్రత్యేకించి అంటే సాధారణంగా కుల వృత్తులు దాదాపు ఈ కులాలకన్నిటి కనబడుతుంది. దీనికి ఏమైందంటే కుల వృత్తి లేదు అంటే అలాగే ఏదైతుందో వ్యవసాయం అయిపోయింది. మీది కూడా సంచార జాతి ఇప్పుడంటే మీరు సంచారం చేసే పరిస్థితి లేదు. స్థిరపడిపోయింది ఇప్పుడు స్థిరపడిపోయాడు. ఇప్పుడు గతంలో లాగా సంచారం చేసే పరిస్థితి లేదు స్థిరపడిపోయింది. కాబట్టి ఇలా మీకు కావాల్సినటువంటి ఒక స్వయం ఉపాధి పథకాలు వ్యవసాయానికి తోడు ఏదిస్తుందో ఇలా చదువుకున్నట్టు ఒక విద్యావంతులకు ఇలా మీరు ఉపాధి పొందడానికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక వనరులను సమకూర్చడం ప్రభుత్వం బాధ్యతగా భావించాలి. ఏ విధంగా ఇవాళ యాదవులకు ప్రోత్సాహం కల్పింపజేయడం జరుగుతుందో అంటే వివిధ కుల వృత్తులకు ప్రోత్సాహం లభింపజేస్తున్న రీతిలో మన వంజరి సోదరులు కూడా ఎదుగుతుందో వారి స్వయం ఉపాధికి సంబంధించి వారి విద్యా అర్హతకు అనుగుణంగా వారికి ఉండేట్టుగా నేర్పడితనాన్ని పరిగణలోకి తీసుకొని ఆ వృత్తిలో వారికి ప్రోత్సాహం కల్పించే చేసే విధంగా ప్రభుత్వం తోడ్పడాలని చెప్పని నేను కోరుకుంటూ ఇప్పుడు జగిత్యాల పట్టణంలో వందరి మిత్రులు సంజయ్ గారు పేర్కొన్నట్టు అక్కడ వారింటి దగ్గర ఒక వందరి కూడలి ఉండేది. అక్కడ మరి ఇక్కడ ఈ రోడ్డు కావల వైపు ఒకటి ఉన్నది, ఈవెల్ వైపు ఒకటి ఉంది. ఇప్పుడు కొత్తగా రూపొందిన బస్ డిపో ఎదురు కూడా కొద్దిగా స్థిరపడిపోయి నా లెక్కలు అయిపోయినాయి చెప్పండి అనువేయండు. అంటే ఈ సంఘం కేవలం ఈ ప్రాంతానికి పరిమితమా లేకుండా మొత్తం జగిత్యాల పట్టణం వంజరి సంఘం అది మొత్తం రెండు ఇక్కడ మొత్తం రెండు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్నట్టు అదే 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 ఏదైనా కానీ ఏదైతుందో అలా మేము ప్రోత్సాహం కల్పింప చేయడానికి నాకున్నటువంటి అవకాశం మేరకు నేను తప్పకుండా మీకు తోడుగా అండగా నిలబడడం జరుగుతుందని చెప్పి అంటున్నా. నా కూడా సుదీర్ఘ ప్రజా జీవితంలో ఆనాటి ఈనాటి వరకు ఏదైతుందో నాకు అండగా నిలుస్తున్నారు. నేను భవిష్యత్తులో కూడా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా నాకున్నటువంటి ఒక అవకాశం మేరకు మీకు ప్రోత్సాహం కల్పింప చేయటం
అంత బాధ్యత భావిస్తాను చెప్పంటే నేను మరొకసారి నూతనంగా ఎన్నికైనటువంటి ఒక అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్ గారు, ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు ఆసీన్ లైన్ ఉన్నారు కాబట్టి మా వంజర సంఘం తరపున ఒక చిన్న వినమాపం సరే స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి అదేవిధంగా ప్రజలు